Subscribe now and press the bell icon. Never miss an update. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఫస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒక 10 ఏళ్ళ కిందట హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇదే ఫిలిం నగర్లో వెళ్తున్నప్పుడు ఛాంబర్ లోపలికి మళ్ళీ రాణిస్తారా, మళ్ళీ అంటే వాళ్ళు వెళ్ళొచ్చా అనే ఫీలింగ్లో ఉండేవాడిని అనమాట. అంటే అరే ఒక్కసారైనా లోపలికి వెళ్ళాలి, యాక్టర్స్ ఉంటారు చూడాలి అని చెప్పని అనుకునేవాడిని. అలాంటిది వాళ్ళ ఫస్ట్ సినిమా ప్రెస్ మీట్ ఇదే ఛాంబర్లో చేసుకుంటానంటే థ్యాంక్ యూ సో మచ్ దేవుడికి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మమ్మీ డాడీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లే, ఆనందం ఎలాగే షేర్ చేసుకోవాలి కూడా అర్థం కావట్లే. ఇట్స్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ బీరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సినిమా గురించి అందరూ మాట్లాడారు, నేను సినిమా గురించి మాట్లాడాలి, మీరు ఏమన్నా అడిగితే చెప్పమంటారా లేకపోతే సినిమా గురించి నేను ఓకే. మార్చిలోని ఒక 14-15 ఆ టైంలోని డైరెక్టర్ గారి నా దగ్గరికి వచ్చి ఒక స్టోరీ అవుట్లైన్, మామూలు లైన్ చెప్పారు, స్టోరీ కూడా పూర్తిగా స్క్రిప్ట్ చెప్పలేదు, లేకపోతే డైలాగుల వర్షన్ కూడా కాదు, జస్ట్ అవుట్లైన్ ఒక స్క్రిప్ట్ చెప్పారు, చాలా బాగుంది సార్ చేద్దాము అని చెప్పినని. టెక్నీషియన్స్ ఎవరు సార్ అని చెప్పని అడిగాను, ఎందుకంటే నాకు నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి కథలు వింటున్నాను, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా చేయాలి అని చెప్పని నాకు కోరిక మాట. సార్, సి రామప్రసాద్ గారు కెమెరామెన్ సార్, ఆయన డిఓపి, భీమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్, గౌతమ్ రాజ్ గారు ఎడిటరు, రామ్ లక్ష్మణ్ సార్ ఫైట్ మాస్టర్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, బిఏ రాజ్ గారు అని చెప్పారు. నేను కామెడీ చేస్తున్నారేమో అనుకున్నా, నేనేంటి నా ఫస్ట్ సినిమా ఏంటి, గౌతమ్ రాజ్ గారు లేకపోతే రామ్ ప్రసాద్ గారు భీమ్స్ గారు శేఖర్ మాస్టర్ బిఏ రాజ్ గారు వీళ్ళందరూ ఏంటే అవ్వదు, లేకపోతే అంత పెద్ద టెక్నీషియన్స్తో నాకు నేనెందుకు వర్క్ చేస్తాననే ఫీలింగ్లో ఉన్నా. అంతే, కథ కూడా వినలేదు పూర్తిగా, టకటక ఓకే సార్ నాకు బాగుంది తర్వాత ఫుల్ విందాము నాకు ఓకే చేద్దాం అని అంటే, సెకండ్ మీటింగ్ ప్రొడ్యూసర్ గారిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేసి సినిమా చేస్తున్నాను. కాదు సార్ 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 అది కాదు సార్ ఆగండి, కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఏంటి సార్, మీరు చెప్పారు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి లేదంటే మీరేం కంగారు పడదు సార్, మనం చేస్తున్నాం అంతే టెక్నీషియన్స్ వీళ్ళందరూ అని చెప్పని అన్నారు. వెళ్తే ఫస్ట్ డే అంటే సరే ఓకే చేద్దాం. మార్చ్ 20th నా లైఫ్లోని నా టర్నింగ్ పాయింట్ అన్నమాట. 2 సినిమాలు అదే రోజు స్టార్ట్ చేశాను. ఫస్ట్ సినిమా నేను స్టార్ట్ చేసింది సాఫ్ట్వేర్ సుధీర్ మార్చ్ 20th మార్నింగ్, అదే మార్చ్ 20th నైట్ నేను శ్రీను రామ్ప్రసాద్ చేసిన 3 Monkeys అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో పొద్దున్న వెళ్ళగానే పెద్ద క్యారవాను, అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెటప్, క్రేన్లు, జిమ్మి, అమ్మో ఏంటిది ఎంత జరుగుతుంది అని చెప్పని నా ఫీలింగ్. నేను మామూలు ఏదో వచ్చాను, ఏం షూటింగ్ జరిగింది కదా అని చెప్పి నేను వస్తే అంతమంది టెక్నీషియన్లు చూస్తే ఒక వైట్ అండ్ వైట్ డ్రెస్ కళ్ళజోడు పెట్టుకుని ప్రొడ్యూసర్ గారు చీరలో కూర్చొని చూస్తాను అన్నమాట, అమ్మో బాగా జరుగుతుంది అని చెప్పి నేను చూస్తే రామ్ప్రసాద్ గారు ఉన్నారు అక్కడ. నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది, రామ్ప్రసాద్ గారు ఏంటి, నేను చేసే సినిమా ఒప్పుకోడు ఏంటి. నాకు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే డైరెక్టర్ గారికి, నా లైఫ్లో నేను మళ్ళీ ఇంకో సినిమా ఇంత మంచి టెక్నీషియన్స్తోని ఇంత పెద్ద కాస్టింగ్తో చేస్తాను లేదు తెలియదు, కానీ నా ఫస్ట్ సినిమాకి అన్నీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నిజంగా మీ పాదాలకు నమస్కారం పెట్టాలి సార్. నాకు నిజంగా ఈ లైఫ్లో ఫస్ట్ సినిమా ఇలాగొచ్చింది, ఇంత మంచి టెక్నీషియన్స్తోని ఇంత మంచి కాస్టింగ్తోని చేస్తున్నాను అని చెప్పానంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. సో దట్ వాజ్ ద వన్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ థింగ్ ఆఫ్ మై లైఫ్. ఇంకా అలాగా నెక్స్ట్ ఒక్కొక్కరు వస్తున్నారన్నమాట, గౌతమ్ రాజు గారు ఫోన్ చేస్తున్నారు నాకు, గౌతమ్ రాజు గారు నాకు ఫోన్ చేయడం అండి, నాన్న సుధీర్ చాలా బాగుంది నాన్న బాగా చేస్తున్నారు ఇలాగే చేయండి కంటిన్యూ. సార్ గౌతమ్ రాజు గారేనా, నేనే మాట్లాడుతున్నాను ఆఫీస్ గారు కలుద్దాం అని పెట్టేశారా, నిజంగా గౌతమ్ రాజు గారు ఫోన్ అంటే ఇట్స్ అన్ని షాక్ మాట, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ నాకు చేయడం నేను మాట్లాడడం ఏంటి. ఇంకా అలా నెక్స్ట్ బిఏ రాజు గారిని కలిశాను, బిఏ రాజు గారిని కలుద్దామని నేను అంటే ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే మా డాడీ బిఏ రాజు గారు ఐ మీన్ సేమ్ కాలేజ్ అలా ఏదో ఉంది, సో ఆయన కలుద్దామని చెప్పని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు కలవలేకపోయా అన్నమాట, అపాయింట్మెంట్ దొరికేది కాదు. సో సడన్గా సినిమాకి కలిశాను, సార్ ఇలా సార్ అని చెప్పాను అనగానే అవునా అని చెప్పినాను ఆయనకి కలిసి ఫస్ట్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సర్ప్రైజ్ అన్నమాట, నాకు అన్ని సర్ప్రైజింగ్గా వచ్చినాయి మాట సినిమాలోని. అలాగే సినిమా కూడా అంతే బాగా చేసాం, చాలా కష్టపడి చేసాం, ఇదైతే అంటే అందరూ కష్టపడే చేస్తారు కానీ నాకు తెలుస్తుంది సినిమా చేస్తుంటే ఇంత కష్టపడతారా అని చెప్పాను, అని అంత కష్టపడి ఇష్టపడి చేసామన్నమాట. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అందరూ ఒకరికొకరు చేయి పట్టుకొని మనం అందరూ ఒక ఫ్యామిలీ ముందుకు నడుద్దాం అని చెప్పని అందరం ముందుకు నడిచాము. తర్వాత నేనేదో అంటే ఇప్పుడు ఫస్ట్ టైం లాంచింగ్ లీడ్ మెయిన్ లీడ్గా చేస్తున్నాను, హీరోయిన్ ఎవరు అని చెప్పారంటే ధన్య బాలకృష్ణ గారు అన్నారు. అనగానే నేను
ఊరుకోండి సార్, మీరు భలే ఒళ్ళు, ధన్యా బాలకృష్ణ గారు ఎందుకు ఒప్పుకుంటారండి, ఆవిడ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ ఆవిడ, ఆవిడ ఎందుకు చేస్తారు నాతోనే అని చెప్పాను అనుకున్నా. కట్ చేస్తే ఆవిడ వచ్చారు ఫస్ట్ డే, ఐ మీన్ ఫస్ట్ షెడ్యూల్లోనే ఒక 3-4 డేస్ షూట్ అయిన తర్వాత. చూడండి నాకు మాట్లాడుతుంటే చోట్లు వస్తున్నాయి. సో చూస్తే ధన్యా బాలకృష్ణ నిజంగా, ఓ అమ్మో నిజంగా ఈవిడే నా హీరోయిన్ అని చెప్పి. సో ఇట్ వాజ్ లైక్ ఐ మీన్ సో హ్యాపీ థింగ్ ఫర్ మీ. సాఫ్ట్వేర్ సుధీర్ చేయడం నాకు లైఫ్లోని అన్నీ ఇచ్చింది అనమాట, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ కో యాక్ట్రెస్, కాస్టింగ్. షియాజీ షిండే గారు మా డాడీ క్యారెక్టర్ అన్నారు, పోసాన్ కృష్ణమురళి గారు మా మామయ్య క్యారెక్టర్ అన్నారు, హీరోయిన్ గారి ఫాదర్ క్యారెక్టర్ ఏమో నాజర్ గారు అని చెప్పినారు. సార్ ఏంటి సార్ మీరు అన్ని ప్రతిదీ ఏదో ఒప్పుకున్నాం కదా అని చెప్పినండి, మొత్తం వాళ్ళు వస్తున్నారు ఏళ్ళు వస్తున్నారంటే ఎలా ఉంటుంది సార్ అని చెప్పినని. బట్ అన్నీ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఐ మీన్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. మొన్నే మలేషియాలో సాంగ్స్ కూడా చేసి వచ్చాము, చాలా 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 బాగా వచ్చినాయి. ఇప్పటిదాకా నన్ను ఎలా అయితే అందరూ సపోర్ట్ చేశారు, ఇష్టపడ్డారు, కష్టపడి పైకి వచ్చాం. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మా ప్రాణాలైన ఇవ్వడానికి రెడీ మేము. అలాగే సినిమా అలాంటిది పెద్ద స్క్రీన్ మీదకి వచ్చాము అని చెప్పారంటే 100% దీనికన్నా ఎక్కువ కష్టపడి ఇంకా ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్ మీద వస్తున్నాము అనే కసి బాగా చేయాలనే ఉంటుంది కాబట్టి అంతే కష్టపడి చేసాము. సో ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్. శేఖర్ మాస్టర్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల శేఖర్ మాస్టర్ చేయలేకపోయారు. రామ్ప్రసాద్ గారు, జవహర్ రెడ్డి గారు, బిఏ రాజు గారు, గౌతమ్ రాజు గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ అండ్ కాస్టింగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క సినిమాలోని సెట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారి దాకా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను పెట్టి చేయడం అనేది నాకే షాక్గా ఉంది, పైది ఇంత మంచి సినిమా ఇవ్వడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ థ్యాంక్స్ టు మై మామ్ అండ్ డాడ్, మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్. నాకు అవుట్ నాకు లైన్ అదే చెప్తున్నాను కానీ కథ కూడా స్క్రిప్ట్ కూడా వినలేదు అనమాట. షూటింగ్కి వెళ్తుంటే నేను చేయడమే కానీ స్క్రిప్ట్ కూడా పూర్తిగా వినలేదు. అవుట్ లైన్ చెప్పారు, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పాను. అంటే నేను ఎప్పటి నుంచో నాకు ఎలాంటి కథలు అంటే ఇష్టం అంటే బేసికల్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ కథలు బాగా ఇష్టం అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడో ఇక్కడ ఒకటి లాక్ చేసాం, ఆ లాక్ సెకండ్ హాఫ్లో నీకు ఎక్కడో ఓపెన్ చేస్తాం కదా, అలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. ఈయన చెప్పింది, డైరెక్టర్ గారు చెప్పిన దాంట్లోనే నాకు ఆ స్క్రీన్ ప్లే బేస్డ్ మ్యాటర్ కనబడింది. సో వెంటనే సరే సార్ చేద్దాము అని చెప్పాను అన్నమాట. ఇంకా అలాగా కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులోనే. దట్ ఈస్ అబౌట్ ద మూవీ యాక్చువల్లీ. చేయించారు, అన్నీ చేయించారు, అన్నీ ఉన్నాయి, డ్యాన్స్ ఉన్నది, ఫైట్ ఉన్నది, మంచి కమర్షియల్ డైలాగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్. అమ్మో అది కొంచెం అంటే ఫస్ట్ డే మా ఇద్దరికి ఫస్ట్ షాట్ ఏంటంటే, అంటే హీరోయిన్ గారు వచ్చిన ఫస్ట్ డేలోని ఆవిడ అలా నించుంటుంది, వెళ్ళిపోతుంటే వద్దురా వెళ్ళొద్దురా నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పాలి, ఇది లవ్ ఫీల్తో చెప్పాలన్నారు. ఫస్ట్ డే లవ్ సీన్ ఏంటి సార్ ఎదురుగా నించోబెట్టి లవ్ ఫీల్ ఎలా వస్తుంది సార్ అని చెప్పిన చెప్పాలి అని చెప్పిన అన్నారు. నేను ఆవిడ చేపట్టుకొని వద్దురా వెళ్ళొద్దురా నువ్వు లేకుండా ఉండలేనంటే సార్ ఏంటి సార్ ఏదో మీ అమ్మను అమ్మమ్మను పట్టుకున్నట్టు పట్టుకున్నారు హీరోయిన్ సార్, మీ లవర్ సార్, ఆ ఇంటెన్స్ ఉండాలి అండి సార్. ఏంటి సార్ ఫస్ట్ డే ఎదురు నించోబెట్టి లవ్ ఫీల్ అవ్వంటే ఎలా, అసలు మాటలు అప్పుడే పైగా కనీసం పొద్దున్న వచ్చి హాయ్ హలో చెప్పడం ఏమన్నా ఉంటే ఏమన్నా అట్లీస్ట్ మాట్లాడుకుంటే ఫ్రీ అవుతాం కదా, అది కూడా లేదు. ఆవిడ మేకప్ వేసుకుంటే మేకప్ షార్ట్ రెడీ ఓకే రండి హీరోయిన్ రమ్మనండి సార్ ఇది డైలాగ్ చెప్పంటే యాక్షన్ ఓకే ఓకే అని చెప్పనండి ట్రై చేసాం. అదే నేను అంటున్నా కదా ధన్యా గారు ఆల్రెడీ ఫిలిమ్స్లోని ఎస్టాబ్లిష్డ్, ఆవిడ నా పక్కన చేయడం అంటే సుధీర్ చేస్తున్నాడంటే ఒప్పుకోవడమే ఇట్స్ అ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ సాఫ్ట్వేర్ సుధీర్. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ ధన్య బాలకృష్ణ గారు, మీరు మా పక్కన అంటే సుధీర్ గారి పక్కన హీరోయిన్గా ఒప్పుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. అదే అండి ఈవిడతో చేసినప్పుడు ఫీలింగ్ బట్టి ఫస్ట్ డే. ఇంకా అలా 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 అలాగా మెల్లిగా అంటే మ్యాచ్ 20th స్టార్ట్ అయింది ఇవాళ టుడే, లైక్ ఐ మీన్ షీఈస్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అన్నమాట. మా ఇంట్లో అందరికీ తెలుసు ఇంటికి వస్తుంది తింటుంది, సో షీఈస్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ టుడే. అది కూడా షాక్ అండి నాకు ఫస్ట్ టైటిల్ ఏమనుకుంటున్నా, వర్కింగ్ టైటిల్స్ ఉంటాయి జనరల్లీ సినిమా అంటే వర్కింగ్ టైటిల్స్ ఉంటాయి, దాని తర్వాత మెయిన్ టైటిల్ వస్తుంది కదా. సాఫ్ట్వేర్ సుధీర్ అన్నారు, సాఫ్ట్వేర్ సుధీర్ అన్నారు
మెల్లిగా మారిద్దిలే అని చెప్పని అనుకున్నాం. చూస్తే అది ఫిక్స్ అంటున్నారు సాఫ్ట్వేర్. కాదు సార్ ఫస్ట్ ఇదే నా పేరు పెడతారు మీరు నన్ను. అన్నీ సర్ప్రైజ్లు మాట్లాక అన్ని ప్రతిదీ సర్ప్రైజ్ ఇచ్చారు. నా పేరు సుడిగాలి సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్, ఎస్ఎస్, అన్ని ఎస్ఎస్లు కలుస్తున్నాయి సార్, సక్సెస్ ఇది నో డౌట్, సాఫ్ట్వేర్ సుధీర్ ఫిక్స్ అని చెప్పని అన్నారన్నమాట. సో ఇంకా అలాగే నా పేరు మీద టైటిల్ రావడం అనేది కూడా హ్యాపీయెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అది రిలీజ్ అయ్యేంత వరకు హ్యాపీగానే ఉంటాం, రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ బట్టి ఇంకా హ్యాపీగా ఉంటామా లేకపోతే కరెక్షన్ చేసుకోవాలా అనేది చూడాలన్నమాట. నేను అంటే నేను ఇప్పటికీ హీరో అని ఫీల్ అవునండి బేసికల్లీ ఈ సినిమాకి. అందరూ చెప్పేది అండ్ అది నిజం కూడా, ఈ సినిమాకి నేను హీరో కాదు, కథే హీరో బేసికల్లీ. కథ మంచి కథ, ఈ కథకి నేను కాదు ఇంకెవరు పెట్టినా సరే బాగుంటుంది అన్నమాట. సో కథ హీరో కాబట్టి నేను హీరో అని నేను అన్ను. ఒకవేళ ఇలాగ మెయిన్ లీడ్స్ ఏమన్నా వచ్చి నేను సినిమాలు కంటిన్యూ చేస్తున్నా లేదంటే ఏం చేసినా సరే మిమ్మల్ని నవ్వించడం మాత్రం చచ్చిపోయేంత వరకు ఆపను. నా డ్రీమే అది, నేను నవ్విస్తూ నవ్విస్తూనే జనాలు ఇదే ఫీల్డ్లో ఉండి హ్యాపీగా చనిపోలేను తప్ప ఇంకే. అమ్మో చెప్పచ్చా? ఉన్నదండి మా అందరి. అమ్మో రెండు ఉన్నాయి సార్, రెండు ఉన్నాయి సార్. చెప్పమంటారా? ఏమో ఇప్పుడు చెప్పేయమంటారు, మళ్ళీ తర్వాత ఏమన్నా అన్నారనుకోండి. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు నా లైఫ్లోని యాక్టర్స్లో నాకు పిచ్చి ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు రజనీకాంత్ గారు. ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు 100%. వచ్చిన తర్వాత నాకు ఇద్దరు అంటే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్, ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్స్ బాగా ఇష్టమైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అండ్ రజనీకాంత్ గారు. వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేయించారండి ఇందులో నన్ను. సార్ ఎందుకు సార్ బాగుంటుందా వద్దులేండి సార్ అండి, చేయాలి బాగుంటుంది అని చెప్పాను అన్నారు. సరే అని చెప్పి నేను చేశాను, చూడాలి ఎలా ఉంటుందో అని చెప్పాను. మరి సార్ 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 రిలీజ్ December 1st అనుకుంటున్నామండి, December 1st అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అంటే రాగానే ఫస్ట్ చెప్పాలి మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి లేకపోతే అని కాదు, నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యాక్చువల్లీ నేను జబర్దస్త్కి వచ్చి అంటే ఇక్కడ 7 years 8 years అయిందండి. ఈ 8 years మేము ఏ దీనికి వెళ్ళినా సరే అంటే పెద్ద పెద్ద హీరోలకి మీరంటే మీరు ఎక్కువ ప్రమోట్ చేసినా చేయకపోయినా వెళ్ళిపోతే వైరల్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్టార్డమ్ ఉంటుంది కాబట్టి. మాకు జబర్దస్త్ వాళ్ళకి కూడా మేము ఏదైనా చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చినా లేకపోతే మా గురించి ఏదన్నా చెప్పాలన్నా సరే మాకు ఆడియన్స్కి ఉన్న మధ్యలో మెయిన్ బ్రిడ్జే మీరు, మమ్మల్ని ఎప్పుడూ అలాగే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనాలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద పీపుల్ ఫర్ యువర్ లవ్.